దాల్ తడకకి కావాల్సిన పదార్థాలు. ముందుగా కందిపప్పును ఇలా అరగంట సేపు వాష్ చేసుకుని ఇలా వాటర్ లో నానబెట్టుకోవాలి. ఇంగువ, చిటికెడు, పసుపు, కారం, ఉప్పు రుచికి సరిపడా, అలాగే ఉల్లిపాయ ముక్కలు. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను పెద్దది. ఒక టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు 5-6, కొత్తిమీర, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఎండుమిర్చి, అలాగే పోపు దినుసులు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ మనం కుక్కర్లో నానబెట్టుకున్న కందిపప్పుని వేసుకుని ఇందులో పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకుని కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. 4 విజిల్స్ తర్వాత చూడండి, ఇలా పప్పు అంతా పప్పు గుత్తితో మెత్తగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకోవాలి. ఘీలో పోపు దినుసులు అలాగే వెల్లుల్లిపాయలు వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత అందులో ఎండుమిర్చి కూడా ఒక 3-4 వేసుకోవాలి. అవి కూడా వేగాక అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఉల్లిపాయలు పింక్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే వేగుతూ ఉండగా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆప్షనల్, వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. చూడండి, ఇలా ఉల్లిపాయలు అన్నీ చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాని ముక్కలుగా చేసుకున్నాము, దాన్ని కూడా వేసుకుని టమాటా అంతా మెత్తగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా సగం మగ్గుతూ ఉండగానే దీంట్లో మనం 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ముక్కలన్నిటికీ చక్కగా పట్టేలాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని నీళ్ళతో పాటుగా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని హై ఫ్లేమ్లో 5 to 6 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఉడికించుకోండి. పప్పు మరీ జారుడుగా రాకూడదు, అలా అని మరీ గట్టిగా కూడా రాకూడదు. చూడండి, ఇలా 5 to 6 మినిట్స్ తర్వాత పైన ఇలా తెల్ల తెల్లగా వచ్చిన ఈ తరకలు అంటే నురుగు లాంటిది కూడా మనం మొత్తాన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, 5-6 మినిట్స్ తర్వాత పప్పు ఇలా కొద్దిగా దగ్గర పడుతుంది. ఇప్పుడు దీన్నే సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి తాలింపును పెట్టుకోవాలి. తాలింపు కోసం చిన్న స్టవ్లో మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యిలో తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, అలాగే 3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కారం వేసుకుని ఇవన్నీ వేగుతూ ఉండగా 2 ఎండుమిర్చి కూడా వేసుకుని అన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని మనం పప్పులో వేసుకోవాలి. పప్పులో వేసుకుని ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి.
తినే ముందు ఒకసారి కలుపుకుంటే బాగుంటుంది. చూసారా ఎంత చక్కగా ఉందో. అంతే, తినడానికి రెడీ అయిందండి దాల్ తడక. రోటీస్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది.